వీళ్ళంతా వీర మహిళలంతా కూడా పూజకి సిద్ధం చేసి తమ అధినేత కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరికొన్ని క్షణాలలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం సభ దగ్గరికి పూజా కార్యక్రమానికి రావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది ఇక్కడ కొంతమంది వీర మహిళలు ఉన్నారు మేడం పూజ ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళారని అమ్మవారి దర్శనం కోసం ఆయన కిందకి రాగానే పూజ మొదలవుతుంది ఈ పూజ మొదలై వారాహితో ఈ రోజుతోనే వైసీపీ యొక్క పతనం మొదలైంది అని అన్నట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే వారాహి మొదలైందో లేదో ఆయన చిన్న వీడియో వస్తేనే అది సంచలనం అయింది ఆ సంచలనంతో పాటు మాకు కూడా పార్టీలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఈ వారాహితోనే రేపు 2024కి మేము అధికారం చేపట్టబోతున్నాము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోతున్నారనే నమ్మకం కేడర్లు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా కలుగుతుంది అంటే వారాహిని చూస్తేనే ఒకసారి మీరు చూడొచ్చు ఎంత గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉన్నాయో అంటే జనసేన పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఈ వారాహి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి వారాహితో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారాహి మీద పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటిస్తున్నారు ఈ రోజు నుంచి వైసీపీ ఒక పతనం ఈ వారాహి చక్రాల నుంచే మొదలవుతుందని చెప్పని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నూట యొక్క ఎనిమిది నూట ఎనిమిది ఆ బిందెలో పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లను ఉంచారు ఈ నీళ్ల యొక్క విశిష్టత ఏంటి అంటే మనకి ఏదైనా సరే శుభం జరగాలని చెప్పని ముందుగా పసుపు కుంకుమ అనేది శుభ సూచకం ఆ శుభ సూచకంలో భాగంగానే ఈ రోజు వారాహికి నూట ఒక నూట ఎనిమిది బిందులతో అభిషేకం చేసి ఈ శుభప్రదంగా మేము ముందుకు వెళ్లాలని చెప్పని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారాహితో పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మేము 2024కి అధికారంలో వచ్చే దిశగా ఉండాలని చెప్పని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ఈ రోజు ఈ నూట ఒక నూట ఎనిమిది బిందులు కార్యక్రమం చేపట్టాము ఖచ్చితంగా ఈ అమ్మవారి ఒక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మేము 24కి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఈ నూట ఒక్క బిందుల నీళ్లు వాహనానికి సంబంధించి వారు పోసే కార్యక్రమం చేస్తారా అవునండి అది ఆ కార్యక్రమంలో భాగంగానే మేము వెయిట్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు వచ్చి పూజ మొదలు పెట్టంగానే మహిళలందరూ కలిసి ఈ బిందుల కార్యక్రమం ఈ కార్యక్రమం మొదలు పెడతారు అయితే ఇక్కడ చూస్తే గనక పవన్ కళ్యాణ్ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి వాహనానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించడానికి కోసం ఎదురు చూస్తున్నాము పూజ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ నూట ఎనిమిది పిల్లలకు సంబంధించినటువంటి నీళ్లను పూర్తిగా